హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కాకినాడలో గురువారం తెల్లవారుజామున జరిగే ఎండి చేపల మార్కెట్ ని చూపించబోతున్నాను. సో ప్లీజ్ టు వాచ్ ది వీడియో అండ్ మర్చిపోకండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. రేట్లు బాగా తక్కువగా ఉంటాయని విన్నాను ఎండి చేపల మార్కెట్, నిజమేనండి? రేట్లు తక్కువ అంటే మనం చెప్పలేము. మీరు చూస్తుంది ఇప్పుడు జగన్నాథపురం బ్రిడ్జ్ దాటాక ఒక జంక్షన్ వస్తుంది కదా, ఆ జంక్షన్, ఆ జంక్షన్ దాటి ఆర్చ్ వైపు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ మీద నుండి వెళ్తే ఈ ఎండి చేపల మార్కెట్ మనకి కనిపిస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయింది. ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగి కనుక్కుందాం ఈ చేపల రేట్లు ఎలా ఉన్నాయో. అమ్మ, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి, పాపనాథ లక్ష్మి. ఇదిగోండి, ఇక్కడ ఈ చేపల గుంపు ఉంది కదా, ఈ గుంపు మొత్తం ఎంతకు వస్తుంది? మొత్తం 1000 కు వస్తుంది. 1000 కు వస్తుంది అండి? ఇదండి, అది 1300 కి అడుగుతున్నారు అండి. 1500 వస్తుంది కరెక్ట్ అండి. 700. మొత్తం 200 వస్తుంది. అది 1200. తగ్గదు అసలు. అదా 800. అది 800. ఏ చేపలు? కట్ట చేపలు, పెద్ద చేపలు అండి. ఎంత అండి రేటు? నాలుగు వేలుకి అయితే ఇస్తారు. 3000 అయితే ఇస్తారు. సరేనమ్మా, సరే సార్. ఇది కట్ట చేపలు అంట. మీరు చూడొచ్చు, మీరు చూడొచ్చు ఈ చేపని కట్ట చేప అంటారు, కట్ట చేప అంటారంట. మొత్తం ఈ గుంపు రేట్ వచ్చి ఎంతండి? 2500 అడుగుతున్నారంట. 2500 అయితే ఈవిడ ఇస్తారు. ఏవండి, ఏవి 2000? అబ్బేనండి. సరే అండి, ఎలా వస్తాయమ్మా? 1500కా అండి? అయితే ఇది కట్ట చేపనే అమ్మా. మరి ఈ అమ్మ కిందవి గొరసలు అండి. అవి ఎలా వేస్తారండి? అవి ఎలా ఇస్తారు? 200కి ఇస్తారా? మరి ఇది 200కి ఇచ్చేస్తారు? ఇవన్నీ 300కి అడుగుతున్నారా? 400కి ఇస్తారన్నమాట. సరే అమ్మా, ఇక్కడ రైలు ఉన్నాయి కదా, ఆ రైలు మొత్తం ఎంతకి ఇస్తారు? 7000 మొత్తం ఈ లోపల ఉన్నాయి. మరి ఇది 10000కి ఇస్తారా? సరేనమ్మా, సరే సరే. మీరు చూస్తున్నారు కదా, ఆ బకెట్ 450 రూపాయలకి ఇస్తారంట. నా ఎదురుగుండానే ఒక ఆవిడ 1,00,000 రూపాయలు ఎండు చేపలు కొనుక్కున్నారు. అండ్ అడిగితే వాళ్ళ స్టేట్కి వెళ్ళి అమ్ముకుంటారంట. అంటే ఇక్కడ 1,00,000 రూపీస్ సరుకు కొంటే అక్కడ ఒక 30-40,000 మిగులుతుందని చెప్పి. ఎలా వస్తారు రేటు? చాలా బాగుంటుంది.
ఈ బకెట్ ఒకటి 500 రూపాయలకు వస్తదంట హలో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ గిన్ని 600 రూపాయలకు వస్తుందంట ఏం చేపలమ్మయ్య ఇది ఏంటి ఎంత అమ్మ ఇలాగా ఆరు వందలకు వస్తాయమ్మ సరే అండి ఎలా అమ్మా బకెట్ 250కి వస్తున్నాయమ్మ ఏంటమ్మయ్యేట ఇలాగ మొత్తం పోగు అయితే ఎంతమ్మా 5000 అండి ఇదమ్మా 6000 అమ్మా సరే ఎలా తీసుకున్నారమ్మా 800 అండి ఎలా తీసుకున్నారమ్మా ఎంతమ్మా 3000 అండి లేదమ్మా హలో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంత పెద్ద ఎండి చేపల మార్కెట్ ని ఎక్కడ చూసుండ్రు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండి చేపలు ఉన్నాయి సో ఎవరికైనా ఎండి చేపల జగన్నాథపురం దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఒక ఎండి చేపల మార్కెట్ ఉంటుంది సో అక్కడికి వచ్చి కొనుక్కోండి అండ్ ఇంకా మొత్తం విజువల్స్ చూపిస్తాను మీకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్. చెప్పాను 20000 చెప్పాను 12000 కడిచిన మొత్తం పుట్టజాని అలా గిన్నె 250 కూరల పని చెప్పుకుంటాయి ఎంతమ్మాది 500 ఉంటాయి 500 అమ్మా అదే
ఎలా కొన్నారమ్మా? 3,400. అమ్మా ఎలా అమ్మా ఇది? లేదు అమ్మా, అలా కనుక్కోడానికి అమ్మా 1,200 అమ్మా. సరే. అమ్మా ఎలా అమ్మా మొత్తం అది ఎలాగా? 4,000 అమ్మా. 1,300 కే సరే. ఎలాగమ్మా ఇది? 2,000 అమ్మా. సరే. ఎంత కడుగుతున్నారండి? ఏంటి ఆ మూట ఒకటి కేజీ అండి. ఎలా ఇస్తారండి మూట? 400 అండి. అమ్మా ఈ పోగు ఎలా అమ్మా? 200 అండి. ఆ రెయిల్ పోగు 1,500. ఈ అన్ని పోగు ఒకటేనమ్మా ఇది? ఇవే చేపలమ్మా? బెందులా? అవి ఎలా వస్తాయమ్మా? ఏమో సరేనమ్మా ఉంటాం. ఇది మీయేనండి? ఈ గంపలు ఎలాగండి? ఎంతకి ఇస్తారండి గంప? మాలు 1,000 రూపాయలు అండి. సరే. Thank you.
అమ్మా ఎంత తీసుకున్నావు అమ్మా ఈ ఎంత తీసుకున్నావు 1600 తీసుకున్నాను చూసారుగా ఇక్కడ గురువారం మాత్రమే జరిగే ఎండి చేపల మార్కెట్ ని సో ఎవరికైనా ఎండి చేపలు వెనక్కి కావాలంటే ఈ మార్కెట్ రండి కొంచెం తక్కువ ధరలకే వస్తాయి మీకు బయట కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ ధరలకే వస్తాయి అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి అన్నమాట వేరే స్టేట్స్ కి ఇక్కడ నుంచి కూడా కొనుక్కొని వెళ్తూ ఉంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ టు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్